పార్టీలో ఎన్టీఆర్ సిద్ధాంతాలు చూసి బీసీలకు న్యాయం జరుగుతుందని 10 ఏళ్ళు అక్కడ ఉండడం జరిగింది. కానీ అక్కడైతే న్యాయం జరగడం లేదు. ఈరోజు ఏంటంటే ఇప్పటికిప్పుడు నిన్నటి మనం చూస్తే కన్నా 61% ఎమ్మెల్సీలు బీసీలకు ఇవ్వడం అనేది ఒక చరిత్ర. ఎక్కడ జరగదు, భారతదేశం ఎక్కడ లేదు. ఇదే చిత్రులు ఒకే కులానికి 2 ఎమ్మెల్సీలు కూడా ఇక్కడ ఉండదు. అంటే దీని ఎందుకంటే ఎవరికి ఇచ్చారండి, అందరూ మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇచ్చారు. ఎందుకంటే వాళ్ళంతా తనవుళ్ళు కదా, వాళ్ళు కూడా ముందు తీసుకురాని ఒక ఇవాళ సోషల్ ఇంజనీరింగ్ ఇవాళ జరుగుతుంది. సామాజిక న్యాయంలో పాటుపడుతుంటే జగనన్న గారిని ఈరోజు చూస్తున్న ఆడిపోసం ఏంటంటే అది ఎమ్మెల్సీ అంటేనే సూట్ కేసు, పెద్ద సూట్ కేసు ఇచ్చేసారు శాంపు అంటే నిజంగా మా నాయకుడు అది లేదు. కాబట్టి ఈరోజు అందరూ చోటు ఎదుర్కోస్తున్నారు. ఎందుకు ఏదో అది జరిగిపోయింది, ఏదో అయింది కోర్టు ఖర్చు, ఎందుకంటే అందరూ మిడిల్ క్లాసులు అందరూ వేదామికి బడుగు బలహీన వర్గాలు వాళ్ళు బీసీలు బాగుంది మంది ఇచ్చారు. నిజంగా ఇవన్నీ డబ్బులు ఖర్చు చేసిన కాదు. రాజ్యాంగం అంటే ఇక్కడ ఇవాళ రాజ్యాంగం చాలా ఉంటాయి మనకి రాజకీయాల్లో చాలా ఎత్తులు పడి ఉంటాయి. కానీ ఈరోజు చేసి చూపెట్టారు జగనన్న గారు, చేసి ఇది నేనని చూపెట్టారు. కాబట్టి ఇది మా బాధ్యత, బీసీలు తప్పకుండా అండగా ఉంటారు. ఈరోజు బీసీలు ఒక ఆలోచన వస్తూ ఉంది, పెట్టిన తుఫాన్లా వేస్తుంది, తప్పకుండా తెలుగుదేశం పార్టీని తుఫాను కొట్టుకుపోతుంది. మేము ఈరోజు బీసీలు అందరూ ఆలోచిస్తున్నారు, యువకులు ఉన్నారు, మహిళలు అందరూ ఇక్కడ తప్పకుండా ఈరోజు తప్పకుండా మన జగనన్నకి అండగా ఉంటూ తప్పకుండా 175 సీట్లు బీజేపీ తెలుసుకుంటే పరిస్థితి వాళ్ళు ఉంది. మిగతా పారిపోతారు ఎందుకు, ఊరికి మాటలు చేతలు ఇవన్నీ స్లోగన్స్ చేసి పోయినాయి. ఇవాళ నిజంగా ఒక సామాజిక ఇంజనీరింగ్ చేసి చూపెడుతున్నారు నాయకుడు జగనన్న గారు. తప్పకుండా తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు ముందు నుంచి అవసరం ఉంది. ఎందుకంటే ఒక ఎమ్మెల్సీ అని మీరు ఊహించగలరా, ఒక బడుగు బాధ ఇంతమంది కూడా మేము అంటే సింపుల్ వరకు అంటే మొత్తం కూడా మెజారిటీ కూడా ఈరోజు ఇవ్వడం అనేది ఆయన జగనన్న గారి వైఎస్ఆర్ చిత్తశుద్ధి. ఈరోజు నిదర్శనం ప్రజలు ఆలోచన ప్రజలు అమాయకులు కాదు, వినేవాళ్ళు లేదు. ఎందుకంటే ఈరోజు బీసీలకి పక్కన కొద్ది పెట్టుకున్నారు, అవతల పార్టీ వాళ్ళు బోయిలాగా మోయించుకున్నారు. ఇది మోయించుకోలేదు, ధైర్యంగా తెగింపులో ఈరోజు బీసీలు పక్కన కొద్ది పెట్టుకుంటారు. వాడికి అలాగే పదవులు ఇచ్చారు. ఈరోజు అంటే వాళ్ళ హృదయాలు జగన్ ఈరోజు అంటే ఒకప్పుడు అనేవారు పూలే అభినవ్ పూలే తెలుగుదేశం పార్టీ అక్కడ చేర్చుకుంది బడుగు బలమైన కాదండి. ఈరోజు జగనన్న గారు తప్పకుండా బీసీలు హృదయాల్లో ఉన్నారు, తప్పకుండా బీసీలకు ఈరోజు మాకు అభినవ్ పూలే అంటే జగనన్న గారు తప్పకుండా మేము అందరం ఈరోజు ఆలోచిస్తున్నాం. కొన్ని తుఫాన్ వస్తుంది తొందరగా అందరూ పిచ్చుకులా కొట్టుకెళ్ళిపోతారు పార్టీ చేస్తున్నాం. జై జగన్.